అవినాష్ రెడ్డి వరకు ఆగాలి లెక్క ప్రకారం, ఎందుకంటే అందులో రిమాండ్ రిపోర్ట్ లో అవినాష్ రెడ్డికి కూడా తెలిసిన ఉంది, జగన్ భారతల పేర్లు లేదు, వీళ్ళది ఏదన్నా ఇప్పుడు ప్రశ్నిస్తారు కదా. అంటే భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఇవ్వబోయే వాంగ్మూలంతో థ్రెట్ అక్కడతో ఆగే అవకాశం ఉంది. అదే ఆయన గనక లేదు నాకు జగన్ చెప్పాడు అని చెప్పాడంటే గనక అప్పుడు, లేదు అవినాష్ రెడ్డి నాకు జగన్ చెప్తేనే చేశానంటే అప్పుడు, లేదు వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు మొత్తం నా ద్వారానే జరిగిందని భాస్కర్ రెడ్డి గారికి ఒప్పుకుంటే ఈ లింక్ ఇక్కడతో కట్ అవుతుంది. అట్లా ఒప్పుకుంటే గనక మటర్ తమే చేసినట్టు, అట్లా ఒప్పుకోరు కదా వీళ్ళు బేసిక్ గా, అసలు మేమే చేయలేదు అంతే. కాబట్టి అదేమి ఉండదు, వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకోనప్పుడు ఏం చేస్తారు, లై డిటెక్టర్ టెస్ట్ చేస్తామంటారు, లేకపోతే ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు, వాటిట్లో మళ్ళీ అదేది మొత్తెక్కిచ్చి చేసే ఇది ఉంటది కదా, నార్కో టెస్ట్ అంటారు. నార్కో టెస్ట్ కి వయసు ఇచ్చా కుదరదు అంటది కోర్టు. లై డిటెక్టర్ టెస్ట్ వ్యాలిడ్ కాదు టెక్నికల్ ఆస్పెక్ట్ లో. ఇక వీళ్ళు ప్రూవ్ చేయాలి సిబిఐ ఏది మర్డర్ రీజన్ ని ఎస్టాబ్లిష్ చేయడం అనే బాధ్యత సిబిఐది. ఆ రీజన్ లో పొలిటికల్ ఆస్పెక్ట్ అంటే గనక కోసి కొట్టుకుపోద్దండి రేపొద్దున, సింపుల్ లాజిక్. ఏది ఎంపీ టికెట్ కోసం అంటే గనక వెరీ సింపుల్ లాజిక్. అతను అప్పటికి ఇన్ఛార్జ్ ఫర్ జమ్మల వడుగు, ఎంపీ క్యాండిడేట్ అవినాష్ రెడ్డి, ఆ ఒక్క మొక్క చాలు కదా. ఏపీ రాజకీయాలని జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలను ఒక కుదుపు కుదిపేసేంత ప్రభావం వచ్చేసిందా? అంటే మనకి ఎప్పుడైనా సరే క్రైమ్ సస్పెన్స్ అనేది డిబేటబుల్. ఇప్పుడు జగన్ 2014 సీఎం కాకుండా అడ్డుపడింది అతని కేసులే. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి పరిస్థితి వస్తేమో, ఏది క్రైమ్ కేసులు ఇట్లాంటి జీవితాలు మనకెందుకు ఇట్లాంటి ఓడొద్దని, అలాంటిది రావాలనే ఇంత గట్టి ప్రయత్నం. సేమ్ అది రిపీట్ అవుతుందేమో.